వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో ఈరోజు అయితే బ్యూటిఫుల్ నెక్ డిజైన్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, నార్మల్ నీడిల్తో అది కూడా. సో ముందుగాలైతే నెక్ అనేది డ్రా చేసేసుకున్నా, దాని తర్వాత జెరీ థ్రెడ్ అనేది తీసేసుకొని రెండు వరుసలు చైన్ స్టిచ్ అనేది కుట్టేసుకున్నాను అనమాట. దాని తర్వాత యాంటిక్ బీడ్స్ గోల్డ్ కలర్వి, ఇవైతే మంచి ఫినిషింగ్ ఇస్తాయన్నమాట. సో అవైతే నీడిల్లోకి ఎక్కించేసుకొని గ్లూ అతికిచ్చేసి అక్కడక్కడ టాకాలు అనేటివి వేసేసుకున్నా. తర్వాత గోల్డ్ చైన్ అనేది నేను ఈ విధంగా ఫ్యాబ్రిక్లో అనేది పెట్టేసి దాన్ని కూడా అక్కడ మొత్తం కూడా అతికిచ్చేసుకొని అక్కడక్కడ టాకాలు అనేటివి డ్రై అయిపోయిన తర్వాత వేసేసుకున్నా అనమాట. సేమ్ మళ్ళీ యాంటిక్ బీడ్స్ అనేటివి తీసుకొని మళ్ళీ నిడిలోకి ఎక్కిచ్చేసి అది డ్రై అయిపోయిన తర్వాత టాకాలు అనేటివి వేసేసుకోవాలన్నమాట. సో ఇదైతే బార్డర్ కాబట్టి ఇది కామనే. దాని తర్వాత రెండు వరుసలు చైన్ స్టిచ్ కూడా వేసేసుకున్నాను అనమాట. సో సెమీ సర్కిల్ అనే విధంగా మందపాటి షీట్ అనేది తీసుకొని దాన్ని హాఫ్ సర్కిల్ కట్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసేసుకున్నాను అనమాట మొత్తం కూడా. సో గోల్డ్ కలర్ది బాల్ చైన్ లేస్ అనేది తీసుకొని మనం ఎంతైతే సెమీ సర్కిల్ గీసుకున్నాం కదా, సో దాని మెజర్మెంట్ ప్రకారంగా నేను కట్ చేసుకున్నాను. ఒకటి కట్ చేసుకొని దాని తర్వాత మిగిలిన అన్ని ఈ విధంగా కట్ చేసుకుంటే ప్రొసీజర్ మొత్తం తొందరగా అయిపోతుంది అన్నమాట. సో ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అతికిచ్చేసుకున్నా. ఫస్ట్ అయితే సెంటర్ పాయింట్ నుంచి వర్క్ అనేది కంప్లీట్ చేసేసుకుంటే మీకు అటు ఇటు జరిగినా కూడా సర్కిల్స్ అనేటి అటు ఇటు అయినా కూడా కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ వర్క్ అయితే కంపల్సరీగా మీకు నచ్చుతుంది, సో అస్సలు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అట్లనే ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది అన్నమాట. సో మొత్తం కూడా ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూ అనేది పెట్టేసి ఈ విధంగా మొత్తం కూడా అతికిచ్చేసిన అనమాట. ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ టాకాలు వేసుకోవడం మర్చిపోవద్దు. దాని తర్వాత ప్లాస్టిక్ మిర్రర్స్ తీసుకున్న చిన్నవి, సో అవైతే కొంచెం మంచి షైన్ అవుతాయి కూడా అనేసి అవి తీసుకున్నాను అనమాట. తర్వాత ఐ షేప్వి కుందన్స్ తీసుకున్నా, మల్టీ కలర్వి. సో మధ్యలో ఎక్కడైతే గ్యాప్ ఉందో వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఫ్యాబ్రిక్ గ్లూ అనేది పెట్టేసి మిర్రర్ అనేది అతికించుకున్నాను అనమాట. మిర్రర్స్ కుట్టుకుంటున్నాను. సో మిర్రర్ అనేది అక్కడిక్కడ కొంచెం జరగకుండా ఉంటే వర్క్ అనేది మంచిగా చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మిర్రర్స్ అయితే మొత్తం నెక్ చుట్టూరా కూడా ఎక్కడైతే మనం మిర్రర్స్ కుట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ అతికిచ్చేసినాము. దాని తర్వాత గ్లూ అనేది తీసుకొని మళ్ళీ ఒక ఫ్లవర్ లాగా వచ్చేటట్టు అట్లా ఆపోజిట్ ఆపోజిట్ లాగా డాట్స్ పెట్టుకున్నా అనమాట. దాని తర్వాత ఈ ఐ షేప్ కుందని తీసుకున్నా కదా, వాటిని నేను అట్లా ఫ్లవర్ లాగా అతికిచ్చేసిన అనమాట. సో వర్క్ అనేది చాలా ఈజీ. నార్మల్ నీడిల్తో ఇంత మంచి వర్క్ కూడా వేసుకోవచ్చా అనే డౌట్ మీకు రావచ్చు, కాబట్టి కొంచెం పేషెన్స్ యూజ్ చేస్తే మనమే ఇంట్లో మంచి మంచి వర్కులు అనేటివి వేసేసుకోవచ్చు అనమాట. సో ఈ వర్క్ అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా. సో మొత్తం ఈ విధంగా అయితే గ్లూ పెట్టేసి అతికిచ్చేసిన అదంతా డ్రై అయిపోవాలన్నమాట. సో కొంచెం గ్లూ అనేది చూసి పెట్టండి, లేదంటే అటు ఇటు అయినా కూడా కొంచెం చూడండి, ఎక్కువ అయితే మాత్రం అట్లా కనిపిస్తుంది. తర్వాత డ్రాప్ షాప్ గోల్డ్ కలర్ కుందని తీసుకున్నా, ఎడ్జ్లో నేను ఆ విధంగా బాగాలేదు అంత బాగుండట్లేదు అనేసి ఎడ్జ్లో పెట్టి ఈ విధంగా సెట్ చేసిన అనమాట. సో ఓవరాల్గా అయితే ఇట్లా కనిపిస్తుంది మొత్తం కూడా. తర్వాత సిల్వర్ కలర్ది జెరీ థ్రెడ్ అనేది తీసుకున్నా అనమాట, దాన్ని కూడా చైన్ స్టిచ్ తోటి అవుట్లైన్ వేసేస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అనేసి. నార్మల్గా ఏ వర్క్ అయినా వేసినా కూడా అవుట్లైన్ కాడకుట్టు కానీ గొలుసుకుట్టు కానీ వేసి ఫినిష్ చేస్తే వర్క్ అయితే సూపర్గా కనిపిస్తుంది అనమాట. దాని తర్వాత మల్టీ కలర్ సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నా మొత్తం కూడా, మిర్రర్స్లో ఒకే కలర్ యూజ్ చేయకుండా అన్ని కలర్స్ తీసుకుందామని చెప్పి ఎల్లో బ్లూ గ్రీన్ సారీ పింక్ అండ్ మెరూన్ ఎల్లో పర్పుల్ గోల్డెన్ ఎల్లో లెమన్ ఎల్లో ఇవన్నీ కలర్స్ తీసుకున్నా అనమాట. సో ఆపోజిట్ ఆపోజిట్ మిర్రర్స్లో నేను వేద్దాం అనుకుంటున్నా. దాని తర్వాత మిర్రర్ ఎట్లా కుట్టుకోవాలో నేను మీకు చూపిస్తున్నా చూడండి. నార్మల్గా మనం గీతలు గీస్తాం కదా, ముగ్గెట్లేస్తామో సేమ్ యాజ్ యూజువల్గా అట్లనే అనమాట. సో దాని తర్వాత రెండు వరుసలు సిల్క్ థ్రెడ్ అనేది గోల్డెన్ ఎల్లో కలర్ తీసుకున్నా అనమాట. నెడిల్లోకి రెండు వరుసలు ఎక్కించుకుంటే నాలుగు వరుసలు అవుతాయి కదా, సో అట్లా నేను తీసుకొని దాని తర్వాత మనం పైనుంచి కిందికైనా సరే లేదంటే లెఫ్ట్ నుంచి రైట్ అయినా సరే ఏదైనా డైరెక్షన్ తీసుకోవచ్చు. సో నెడిల్ పైకనే ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్షన్లో మనము ఫస్ట్ బేస్ అనేది వేసుకోవాలన్నమాట. ఫస్ట్ మిర్రర్ కుట్టాలంటే ఇది మెయిన్ అనమాట. మళ్ళీ ఒకసారి పేపర్ మీద నేను డ్రా చేసి చూపించిన కదా, అది మళ్ళీ వీడియోలో చూపిస్తున్న పక్కన చూడండి. ఆ విధంగా మళ్ళీ ఒకసారి మనం అట్లా డ్రా చేసుకున్నదే సేమ్ థ్రెడ్ తోటి మనం అట్లా వేసుకుంటున్నాం అనమాట. ఇదైతే బేస్ ఫస్ట్ కంప్లీట్గా ఇది వేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్లోకి మనం వెళ్తామన్నమాట. సో దాని తర్వాత నిడిల్ పైకని ఆ మిడిల్ పాయింట్లో చూపిస్తున్నాను కదా, అక్కడ నుంచి మనము ఒక మెలికలో నుంచి మళ్ళీ నిడిల్ అనేది పైకి గుచ్చాలన్నమాట.
పైకి తీయాలి. దాని తర్వాత కొంచెం క్లాత్కి నిడిల్ గుచ్చేసి మళ్ళీ పైకి ఒక మెలికలో నుంచి పైకి తీయాలి. సో రెండే స్టెప్స్ అనమాట. ఫస్ట్ మిడిల్లో నుంచి తీయాలి థ్రెడ్ నుంచి, తర్వాత బట్టకి గుచ్చి మళ్ళీ తీయాలన్నమాట. సో ఓవరాల్ మొత్తం రెండే స్టెప్పుల మీద మిర్రర్ వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో చిన్న మిర్రర్ అయినా సరే పెద్ద మిర్రర్ అయినా కానీ సేమ్ ఇట్లానే వేసుకోవచ్చు. చాలా రకాలుగా మిర్రర్స్ అనేవి కుట్టుకోవచ్చు అన్నమాట. బట్ నేనైతే ఇందులో ఒక ప్రొసీజర్ చూపిస్తున్నా. చాలా చాలా విధాలుగా మనం మిర్రర్స్ కుట్టుకోవచ్చు. సో సిల్క్ థ్రెడ్ కాబట్టి పదే పదే ముడులు పడుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా కొంచెం ఓపికతో మనం కుట్టుకుంటే కనుక వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒకే కలర్ యూజ్ చేయకుండా నేను మల్టీ కలర్స్ యూజ్ చేసిన, ఎందుకంటే ఒక్కటే చీర మీదకి కాకుండా కొన్ని రెండు మూడు చీరలపైకి కూడా ఇట్లా మల్టీ కలర్స్ యూజ్ చేసి వేసుకుంటే కొంచెం వేరే ఒక చీరపైన కాకుండా వేరే చీరలపైన కూడా వస్తుంది అన్న ఉద్దేశంతో ఇట్లా మల్టీ కలర్స్ యూజ్ చేసిన అనమాట. మొత్తం కూడా చూడండి ఇట్లా ఓవరాల్గా కనిపిస్తుంది. సో దాని తర్వాత జరీ థ్రెడ్ గోల్డ్ కలర్ది తీసుకొని మొత్తం మనం తీసుకున్న కుందన్ చుట్టూర కూడా మొత్తం కూడా చైన్ స్టిచ్ అనేది కుట్టుకోవాలన్నమాట. అది ఎట్లా అనేది గొలుసు కుట్టు ఒకసారి చూపిస్తున్నా చూడండి. నిడిల్ అనేది పైకి అనేసి కొద్ది దూరంలో నిడిల్ గుచ్చి ఒక మెలిక అనేది వేసి పైకి తీయాలి. సో మొత్తం సేమ్ ఇదే ప్రొసీజర్ అనమాట. సో నార్మల్గా మనం కుందన్ రౌండ్ షేప్ది కానీ ఎలాంటి షేప్లో ఉన్నా కూడా ఇదే ప్రొసీజర్ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. కొంచెం క్లారిటీగా కనిపించకపోవచ్చు బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. సో మొత్తం కూడా కాడ కుట్టు కానీ లేదంటే గొలుసు కుట్టుతో కానీ కుందన్ చుట్టూర కుట్టుకుంటే అచ్చం మగ్గం వర్క్ వేసినట్టుగా అనిపిస్తుంది. సో మొత్తం చూడండి ఈ విధంగా అయితే నేను వేసేసుకున్నాను అనమాట. లెఫ్ట్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా కూడా వేసేసుకున్నాను చూడండి. చాలా చాలా బాగా కనిపిస్తుంది కదా. దాని తర్వాత రౌండ్ షేప్వి వైట్ కలర్వి కుందన్స్ తీసుకున్నా. ఎక్కడైతే గ్యాప్ అనిపించిందో అక్కడైతే నేను ఈ కుందన్స్ అనేటివి అతికిచ్చేసుకున్నా అనమాట. సో ఒక్కొక్కటి వర్క్ చేసే కొద్దీ వచ్చే థాట్ని బట్టి నేను ముందుకెళ్తూ ఉంటాను. సో ఈ విధంగా మొత్తం కూడా అతికిచ్చేసుకున్నాను. దాని తర్వాత గోల్డ్ కలర్ది బాల్ చైన్ లేస్ అనేది తీసుకొని ఈ విధంగా అతికిచ్చేసుకున్నా అనమాట అవుట్లైన్ అనేది. సో ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తే ఇలాంటి మంచి మంచి నెక్ డిజైన్స్ అనేటివి నా ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మంచి మంచి వీడియోస్ మీకు నేను షేర్ చేసుకుంటాను మీతోటి. సో తర్వాత గోల్డ్ కలర్ది సిల్వర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా అక్కడక్కడ టాకాలు అనేటివి బాల్ చైన్ లేస్కి వేసేసుకున్నాను అనమాట. మిర్రర్ వర్క్ అనేది మీకు అర్థం కాకపోతే నేను ఇంకో వీడియో కూడా చేశాను. సో కంప్లీట్గా నేను ఐకార్డ్లో నేను అది చూపిస్తాను ఇస్తాను, ఒకసారి మీరు అందులో కూడా చూడొచ్చు. సపరేట్గా నేను మిర్రర్స్ ఏ విధంగా కుట్టుకోవాలనేది నేను చూపించాను అనమాట. సో ఓవరాల్గా అయితే మొత్తం ఈ విధంగా ఉంది చూడు. దాని చుట్టూరా కూడా నేను గొలుసు కుట్టు అనేది కుట్టేసుకున్నాను అనమాట, సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ తీసుకొని. సో ఫైనల్గా అయితే ఇది ఎట్లుంది దోశలో, మంచిగా ఉందా, నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ మీ దాకే వస్తుంది అనమాట. సో చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టి మీ సపోర్ట్ కావాలని, మీకు మంచి మంచి వీడియోస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నా వీడియోస్ అన్నీ మీ దాకా రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ తెలంగాణ పిల్ల. అప్పటి వరకు ఇట్లనే నాకు సపోర్ట్ చేయండి, అట్లనే నన్ను ఎంకరేజ్ చేయండి, ఓకేనా? సో ఇక్కడైతే కుందన్స్ అన్నా మీరు ఎంటీ ప్లేస్లో అతికిచ్చేసుకోవచ్చు లేదా మిర్రర్స్ అన్నా కుట్టుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా అయితే మొత్తం ఇదే, ఓకేనా దోస్తులు? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటా, అప్పటి వరకు అయితే ఉంటాం మళ్ళీ, ఓకేనా? బై బై దోస్తులు, బై బై.